ఈరోజు మనం అనకాపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఇది NH16 బైపాస్ రోడ్ విశాఖపట్నం టు అనకాపల్లి. ఈరోజు మనం బొజ్జన్నకొండ చారిత్రాత్మక కట్టడాల్లో ఒక అద్భుతమైన కొండ అండి ఈ బొజ్జన్నకొండ. ఆ బొజ్జన్నకొండని చూడడానికి ఈరోజు మనం వెళ్తున్నాం. ఈ బొజ్జన్నకొండకి పేరు ఎలా వచ్చిందంటే, ఈ ప్రదేశాన్ని శాతవాహన కాలంలో లంబోదరుడు అనే శాతవాహన రాజు పాలించడం వల్ల అతనికి వినాయకుడి వల్ల బొజ్జ ఉండడం వల్ల ఈ కొండకి బొజ్జన కొండ వచ్చిందని. అలాగే బౌద్ధ మతంలో బోజ్జంగములనే ఒక అంశం ఉందండి, దానివల్ల కూడా ఈ కొండకి బొజ్జన కొండగా పేరు వచ్చిందని కొందరు వాదన అండి. ఇక్కడ పచ్చదనాన్ని చూడండి ఎంత అందంగా ఉందో. మనకు బౌద్ధ విహారాల్లో చూస్తే ఇండోనేషియా ప్రపంచ వారసత్వ సంపదలో మొదటిగా ఉందండి. అక్కడ బూరు బోధుర్ అనే గృహలోను ఉందండి, అది బాగా విశేషం సంపాదించింది. అయితే దానికి ఈ బొజ్జన్న కొండే ఆధారం అండి, నమూనాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి గృహలు ఉండే దేవాలయాలండి మనకి ఎక్కువగా ఎల్లూరులో కనిపిస్తుంటాయి. కానీ మనకి దగ్గరలో ఉన్నది ప్రస్తుతానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనకాపల్లి జిల్లా దగ్గర ఉన్న ఈ బొజ్జన్నకొండ అండి. ఈ గృహాల్లో శిల్పాలు అతి నైపుణ్యంతో చెక్కబడ్డాయండి, చూడముచ్చటగా ఉంటాయి. ఈ శిల్పాలు క్రీస్తుపూర్వం 3 శతాబ్దం నుంచి క్రీస్తుశకం 9 శతాబ్దం వరకు చెక్కబడ్డాయండి. అయితే ఇప్పుడు ఉన్న శిల్పాలు ఎక్కువగా క్రీస్తుశకం ఉన్న శిల్పాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తుంది బౌద్ధ స్తూపం అండి, చూసారు కదా. ఈ కొండల్లోనూ గృహాలను ఎంత బాగా బౌద్ధులు తుడిచారని మనకు తెలుస్తుంది. అప్పట్లో ఆధునిక పరిజ్ఞానం ఏం లేదు, అయినా మాత్రం ఎంత బాగా ఈ కొండల్ని తుడిచారు చూసారా. చిన్న చిన్న తొలడానికి ఈ కాలంలో చాలా కష్టపడుతుంటాం, కానీ అప్పట్లో ఎలా తుడిచారనేది కూడా మనకి అర్థం కాదండి. దగ్గర దగ్గర ఇది 300 అడుగులు ఉందండి లోన గృహ టోటల్గా. స్తూపం రౌండ్గా ఒకసారి తిరుగుదామండి. ప్రతి స్తంభం మీద కూడా శిల్పాలు ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయండి శిల్పాలు. అయితే ఇప్పటికీ శిల్పాలు కొంచెం డ్యామేజ్ అయినట్లు అయిపోయి ఇక్కడ చాలామంది శివలింగంలాగే బొట్లు పెడుతున్నారు ఇక్కడ హిందువులు. ఈ బొజ్జన్న కొండపై ఈ పక్కన లింగాల కొండ కొండ ఉందండి. అయితే ఈ మొత్తం 2 కొండల మధ్య ఉండే గృహాలు 6 ఉన్నాయండి. అయితే ఎన్నో ఇక్కడ కట్టడాలు బయటపడగా కొన్ని ధ్వంసం చేయబడుతున్నాయి, మిగిలినవి ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడుతున్నాయని ఇక్కడ బౌద్ధులు వాపోతున్నారండి. ఈ బొజ్జన్న కొండ 1907-1908 ప్రాంతంలో పురావస్తు శాస్త్రజ్ఞుడు అలెగ్జాండ్రియా అతను కనుగొనడం జరిగింది. ఇక్కడ ఎన్నో యాక్సెల బౌద్ధ విగ్రహాలు ఉన్నాయండి, కొన్ని ధ్వంసం చేయబడ్డాయి. అయితే క్రీస్తుశకం 340లో గుప్తుల నాటి కాలం బంగారు నాణ్యాలు కానీ 633లో చాళుక్యుల యొక్క బంగారం రాగి శేషము నాణ్యాలు కానీ తెరకోట కొండలు పింకులు పోసలు లాంటివి ఇక్కడ బయటపడడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గృహ యొక్క నైపుణ్య బౌద్ధుల యొక్క చాతుర్యం అండి, ఎంత బాగా చెక్కారు. ఆ స్తూపం మధ్యలో కూడా ఎంత అందంగా చూశారండి, ఇంకా మెరిసిపోతున్నది స్తూపం. చూసారు కదా ఈ స్తూపం పక్కన ఉన్న కూడా శిల్పాలు కూడా చాలా మెరిసిపోతున్నాయండి, ఇంకా ఈ కాలం కూడా అలాగ ఉన్నాయి. చూసారు కదా ఈ తోరణాలలాగా ఉన్న ఈ గృహాల ముందు బౌద్ధ విగ్రహాలు ఇంకా నిలువైతే సాక్ష్యంగా ఉన్నాయండి. బొజ్జన్న కొండకి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక చూసారు పొలం అంత అందం కనిపిస్తున్నాయో. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం పేరు అండి శంకరం అండి, అతి చిన్న గ్రామం. ఇది ఒకప్పుడు శంకరరామం అని పిలిచేవారండి. ఎంత చూడముచ్చటకు ముందు చూసారా ఆ నైపుణ్యం.
ఆ గుహ పక్కనే చిన్న మెట్లు ఉన్నాయండి. పైన ఒక గుహ ఉంది, అది చూడడానికి మనం వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి రాయి కూడా ఒక స్తూపంగా తయారు చేశారండి అప్పట్లోనూ. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదండి, చాలా వందల కొలిదీ స్తూపాలు ఉన్నాయండి. ఇక్కడ శిల్పాలన్నీ ప్రకృతి రమణీయతలో మనోహరం కలిసిపోయాయండి. ఇక్కడికి ఎవరైనా వస్తే ఇంత అద్భుతమైన గృహాలయం ఇక్కడ ఉందా అని అనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్న ఈ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం బాగు చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడికి ఎవరిని వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి, మామూలు కాదు. ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రీడమ్గా ఉంటుంది చూడడానికి, ప్రశాంతతగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనం లోనికి వెళ్తున్నాం. ఇది సెకండ్ గృహ, చూసారు కదా. గృహ లోపల అడుగడుగున కూడా రమణీయ ప్రకృతి రమణీయతో చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి. అవి చూడముచ్చటి ఉన్నాయండి, మనల్ని మేలుకొలు పుడుతున్నాయి. ఇక్కడ బుద్ధ భగవానుడు ధ్యానం చేస్తున్నట్లు మనకు విగ్రహం ఉందండి. ఇక్కడ ఉన్న విగ్రహాల్లోనూ బౌద్ధుల్లోనూ ఉపాసకురాలు విశాఖ స్త్రీమూర్తి ఉండేది. ఆవిడ పేరు మీద విశాఖపట్నం వచ్చిందని బౌద్ధుల యొక్క విశ్వాసం అండి. గృహం నుంచి మనం బయటకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి చూస్తే మనం ఎత్తైన ప్రదేశానికి వచ్చినట్లు మనకి భావన కలుగుతుందండి. అయితే ఇంక కొండ మీదకి వెళ్ళవలసిన ప్లేస్లు ఉన్నాయి. చూసారు కదా ఈ పక్కన మెట్లులా కనిపిస్తున్నాయి, ఆ విధంగా వెళ్ళానండి పైకి. ఒకప్పుడు ఈ బొజ్జన కొండ పక్కనే శారద నది ఉండేదండి, ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. ఇది అనకాపల్లి దగ్గర ఉండే సముద్రంలో కలుస్తుంది. చూసారు ప్రకృతి రమణీయత అంత అందంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి వస్తే. ఇంకా చల్లగాలు వేస్తున్నాయండి బాగాన కొండ అంచుల్లో మనం ఉన్నాం. చూసారు కదా ఎంత అందం కనిపిస్తుంది. మనం పైకి వెళ్తున్నామండి. ఇక్కడ ప్రతి రాయి కూడా ఒక స్తూపంగా కనిపిస్తుందండి, చూసారా స్తూపాలు ఎలా ఉన్నాయో. చారిత్రాత్మక కట్టడాలు చూద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే బొజ్జన కొండ మిస్ అవ్వకూడదండి, అంత బాగుంది. చూడడానికి కాదు చెప్పడానికి కూడా చాలా బాగుందండి, అంత బాగుంది. అయితే ఇక్కడ చిన్న గృహాలయం ఉందండి, ఇక్కడ కొంచెం లోనకి వెళ్ళాను. ఇక్కడ ఒక బౌద్ధ సన్యాసి ధ్యాన ముద్ర ఉన్నట్లు విగ్రహం ఉందండి. చూసారు కదా మనం అంచుల్లో వెళ్తున్నాం. ఇక్కడ స్తూపాలు ఉన్నాయి, చాలామంది పర్యాటకులు ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ రాళ్ళతో కాదు అప్పట్లో ఇటుకలతో ఎక్కువ కట్టేవారు కదా, ఆ ఇటుకలు కూడా ఇప్పటికీ ఆనవాళ్ళగా మిగిలాయండి. ప్రతి ప్లేస్లో కూడా ఒక స్తూపం ఉన్నదండి. ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు నశించిపోయాయని చెప్పడానికి ఇక్కడ వచ్చిన ఉదాహరణ ఉందండి. అదేంటంటే కొంతకాలం క్రితం కొండ దగ్గర హరిత అనే స్త్రీమూర్తి బిడ్డను లాలిస్తూ విగ్రహం ఉండేది, అయితే ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదండి.
ఇది హరితక జాతకం అనే జాతక కథలు ఉంటాయి చూసారా, భారతదేశంలో విదుర్నీతి కథకి ఇదే ఆధారం అన్నట్లు చరిత్రకారులు చెప్తారండి. అలాంటి విగ్రహం ఇక్కడ నశించిపోయింది ఈ మధ్యకాలంలో. అడుగడుక్కి ఒక స్తూపం అండి, చిన్నవి పెద్దవి ఉన్నాయండి. చూసే కొద్దీ చోడుకు తీస్తుందండి, అంత బాగుంటున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న చాలా అందమైన కొండలా కనిపిస్తుందండి ఈ బొజ్జన కొండ. బొజ్జన్ అంటే వినాయకుడు అనుకున్నాం, కానీ లంబోదరుడు అని రాజు పాలించడం వల్ల అతనికి బొజ్జ ఉండడం వల్ల ఈ విధంగా ఈ కొండకి బొజ్జన కొండ వచ్చిందని చెప్పుకోవడం ఒక విశేషంగా జరిగింది. చారిత్రాత్మక ప్రదేశం మీద ఉన్నదంటే మనకి బొజ్జన కొండ ముందుగా మనకి స్ఫూర్తి వస్తుందండి. ఎవరికైనా చెప్పొచ్చు అంత బాగుందండి బొజ్జన కొండ. ఇప్పుడు కొండ పైకి వచ్చామండి, ఇక్కడ మనకి విహారాలు చైత్రాలు కనిపిస్తున్నాయండి. ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటినా సరే చిక్కు చెదరలేదండి, ఇక్కడ అంత బాగున్నాయి. దీన్ని మధ్యకాలంలో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ రావడానికి బస్ ఫెసిలిటీస్లు కూడా లేవండి. మనం చూసుంటాము వచ్చే ముందు చిన్న చుట్టుపక్కల చిన్న బోర్డు ఉందండి బొజ్జన కొండ అని. ఈ బొజ్జన కొండకి ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. ఇది మన తెలుగు పండుగ ఉంది కదండి సంక్రాంతి, సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో ఉన్న బౌద్ధులు కూడా ఈ ఉత్సవాలు పాల్గొంటారు. అంతేకాకుండా విదేశాల నుండి కూడా బౌద్ధులు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందండి. ఇక్కడ ఎక్కడ చూసినా అలాగ స్తూపాలతో సహా చైత్రాలు అన్నీ ఉన్నాయి మీద కొండ మీద ఇంకా. అయితే పైన ఇంకా ఉన్నాయట, కానీ వెళ్ళొద్దు మట్టకూడదని చెప్పారు, అందుకే పైకి వెళ్ళలేదు ఉండిపోయింది అక్కడ. ఇంత రమణీయత ఇంత చారిత్రాత్మకంగా కట్టడం చాలా బాగుందని చూడడానికి. ఈ విధంగా నాకు బొజ్జన కొండ ప్రయాణం సాగింది చెప్పొచ్చు.